నమస్తే ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్కండే నగర్లో ఆది శ్రీనివాస్ అతిమణి ఆదివనజ ప్రచారం. ముస్తాబాద్ కొండాపూర్లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో రాష్ట్ర మధోగతి. చికోడు గ్రామంలో కేకే మహేందర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ ప్రచారం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై కరీంనగర్ కలెక్టర్ అవగాహన. సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ చైర్మన్ ప్రచారం. మార్నింగ్ వాకర్స్ తో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్. అన్ని వర్గాలు ఆదరించే ఏకైక పార్టీ బీజేపీ. వికాస్ రావు. తనకు వేములవాడ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జనమనేని వికాసరావు పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలంలోని తురకకాశీనగర్, పాజుల్ నగర్, వట్టెంల, నమిలిగుండుపల్లి, నూకల్మరి గ్రామాల్లో జరిగిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో వికాసరావు పాల్గొన్నారు. దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బీజేపీ అని, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని, దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు, నేతలు కూడా పాల్గొన్నారు. తరుణంలో నడుస్తుంది ప్రభుత్వం. పుస్తకాల షాపులు, బుక్ షాపులు తక్కువైనాయి, బెల్ట్ షాపులు ఎక్కువైనాయి గ్రామాల్లో. ఇవాళ అందరూ ఆలోచన చేయాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, చదువుకునే పిల్లలు బాగుండాలంటే స్కూల్ బాగుండాలి. మీ గ్రామంలో స్కూల్ బాగాలని చెప్తున్నారు. ఖచ్చితంగా నాకు మీరు అవకాశం ఇస్తే మీ గ్రామ స్కూల్ని మంచి అభివృద్ధి చేసి ఒక మోడల్ స్కూల్గా మారుస్తానని మాటిస్తున్నా. మన యువజనులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రం రూరల్ వేములవాడలో తీసుకొచ్చి నైపుణ్యాలు లేపి మన యువతి యువకులకు మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు చూసే బాధ్యత నేను తీసుకుంటానని మాటిస్తున్నాను. నేను రాజకీయాలకు స్వార్థం గురించి రాలే, నా కోసం రాలేను. రాజకీయాలకు కేవలం సేవ కోసం వచ్చినాను, మీ కోసమే వచ్చినాను. ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. వారి వెంట ఉంటాను, వాళ్ళకి మానిస్తున్నాను. ఒక్కసారి నన్ను గెలిపిస్తే నేను వాళ్ళని గెలిపిస్తాను. 30 తారీఖు రోజు ఒక్కసారి కమలపు గుర్తు వేసి నా వెంట ఉంటే వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళ వెంట ఉంటాను. వాళ్ళకి మానించి ప్రజల మంచి స్పందన ఉంది. అభివృద్ధి నా అజెండా. సంక్షేమ కల సంకల్పం నీతి నిజాయితీతో పనిచేస్తాను, మానిస్తున్నాను. ప్రజలు కూడా తనకు విజయాన్ని అందించి ఆశీర్వదిస్తే వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతానని కోరుతూ కాంగ్రెస్ నియోజకవర్గ అభ్యర్థి ఆది శ్రీనివాస్ వేకూజాము నుంచే వాకర్స్ను కలిసి ఓటు అభ్యర్థించారు. శనివారం రోజున మార్నింగ్ వాక్లో భాగంగా పలువురిని కలిసి తనకు తప్పనిసరిగా అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం రెండో బైపాస్ రోడ్డు గంగమ్మ గుడి సమీపంలో ఉన్న కూరగాయల విక్రయదారులతో, స్థానిక ప్రజలతో కలిసి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. బండి కారు ఇస్తే మూడు పిల్లలు వస్తున్నా చెయ్యేసి ఎవరో సార్ ఎట్లా అంటే అరే ఇప్పుడు మీరు అన్ని తెలుసా పక్క పడేసి ఎట్లాదండి శ్రీరామని కొద్ది తీసుకో ప్లీజ్ చూడండి కొద్దిగా శ్రీరామని కళ్యాణ్ మా కొడుకు కొంత రాసిందండి వాడు హైదరాబాద్ ఉండి వాళ్ళ అమ్మతో చెప్పి వాళ్ళ అమ్మతో 10 మందికి ఫోన్ చేపిస్తుంది అర్థం చేసుకోండి ఏమని చెప్తాం గ్రూప్ 2 పోలీస్ ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు అన్ని కూడా లీకేజ్ కావడం అనేది యువతలో ఒక నిర్లిప్తత వచ్చింది. నిరుద్యోగులు ఒక నిర్లిప్తత వచ్చింది.
అరే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ వచ్చింది టీచర్లు కానీ ఇప్పటి వరకు టీచర్ ఉద్యోగాలు లేవు ఉన్న ఈ ఉద్యోగాలు లీకేజ్ కావట్టి అని చెప్పి కష్టపడి రాసి కష్టపడి ఎగ్జామ్స్ రాసిన తర్వాత అన్ని లీకేజ్లు అన్ని ఇబ్బంది అయ్యారు ట్యూషన్ ఫీజులు బాగా వాళ్ళ కష్టం బాగా రాత్రి లేచి తెల్లారి లేచి చదువుకునేటువంటి దాంతో యువకులు ఈసారి ప్రభుత్వం మార్చాలని చెప్పి వచ్చేసి సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థి తారక రామారావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పార్టీ ప్రవేశపెట్టిన పథకాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టో అంశాలను వివరిస్తూ ప్రజలను కలిసి మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మెరుగు శేఖర్, దూస ఈశ్వరి, శ్రీనివాస్ కార్యకర్తలు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలు చేసిన ప్రతి గడప గడపకు వివరిస్తూ అర్థమయ్యేలా చెప్తూ మేము ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా తెలుస్తున్నారు. ఇదే ఉత్సాహము మన చివరి వరకు 30వ తారీఖు వరకు నుంచి మన సార్ను అధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రజలు కూడా ఒకటి గమనించండి, మనది చెప్పే ప్రభుత్వం కాదు చేసే ప్రభుత్వం, మనది చేతల ప్రభుత్వం. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది తప్పకుండా చేసి తీరుతారు. అది మనకు అది ముందే అనుకొని ఖచ్చితంగా చేయగలము అని అనుకున్న తర్వాతనే సారు అందరికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించగలరు. ఇప్పుడు మనకు సారు మన పెన్షన్స్ మాత్రం తప్పకుండా 5000 గుంటల వారీగా 5000 రూపాయలు పెంచుతున్నారు. అంతేకాకుండా 400 సిలిండర్ను 1200 సిలిండర్ 400కు తగ్గిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ సన్న బియ్యం తినాలని మంచి ఉద్దేశంతో మనకు సన్న బియ్య పథకం కూడా పెడుతున్నారు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో. కాబట్టి ప్రజలందరూ గమనించి మనం ఆడవాళ్ళకు కూడా సౌభాగ్యలక్ష్మి అనే కొత్త పథకాన్ని కూడా పెట్టడం జరిగింది. ఇది ఎవరైనా పేద నిరుపేద మహిళలు వీడి కార్మికులు వీడి చేయడానికి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది. కాబట్టి అక్కలారా, చెల్లెలారా, అన్నలారా అందరూ ఒకసారి ఆలోచించండి. ఒక బిడ్డను మనం ఒక ఇంటికి ఇవ్వాలంటే ఎంతో ఆలోచిస్తాము అతను మంచివాడా కాదా అని. అలాగే మనం కూడా ఓటు వేసేటప్పుడు గమనించండి, ఎవరికి వేస్తే ఓటు వేస్తే ఎవరు గెలిస్తే మనకు మంచి పనులు జరుగుతాయి, ఎవరు వేస్తే మన రాష్ట్రం ఎంత అభివృద్ధి. 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మనకు 9 ఏళ్లలో జరిగింది, మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. కాబట్టి ప్రజలందరూ మీతోటే మనకు మంచి మెజార్టీ రావాలి, అందరూ స్వచ్ఛందంగా మన కార్యకర్త పైన ఓటేసి మనకు అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పైన కోరుకుంటున్నాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రతి రాజకీయ పార్టీలు వారి ఏజెంట్లు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి సూచించారు. శనివారం రోజున కలెక్టర్ ఆధ్వర్యంలో పలువురు పొలిటికల్ పార్టీల నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి అనంతరం విలేకరులకు పలు విషయాలను వెల్లడించారు. ఫిమేల్ ఓటర్స్ 1,70,102. ఈ కరీంనగర్ 26 కరీంనగర్కి సంబంధించిన వివరాలు. ఇప్పుడే నారాయణ సర్వీస్ ఇంప్రూవ్ సార్, డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా జెండర్ రేషియో చూస్తే మెయిల్ ఫిమేల్ రేషియో ఏ విధంగా ఉంది, మనకి ఓటర్ లిస్ట్లో కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక హెల్దీ ఎలక్టోరల్ రోల్కి ఒక ఇండికేటర్ అనమాట. సో జెండర్ రేషియో ఏ విధంగా ఉంది మనకి దాదాపు అదే విధంగా మనకి మేల్ ఫీమేల్ ఎలక్టర్స్ రేషియో కూడా ఉంది. అండ్ ఈ 1338 పోలింగ్ స్టేషన్స్ ఏదో అన్నారు, దాంట్లో వేరే జిల్లా నుంచి కలిపిన మండలాలు ఉన్నాయి కదా, బెజ్జంకి, మలియాల్, సో అలాంటి మండల్స్ కూడా కలిపి ఇది అవుతుంది. సో బియాండ్ ద రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ కూడా మన రెవెన్యూ డిస్ట్రిక్ట్ వాటికి చూస్తే 1106 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనం ప్లానింగ్ ఏం చేస్తామంటే 22, 23, 24 సో 22 నుంచి 3 రోజుల వరకు ఈ హోమ్ ఓటింగ్ చేసుకుంటాము. సో ఈ హోమ్ ఓటింగ్లో ఎట్లా ఉంటుందంటే మొత్తం పోల్ పార్టీ ఇండివిజువల్ ఇంటికి పోయి ఆ ఓటర్స్ నుంచి వాళ్ళ ఓటుని కల్పించాలి వాళ్ళకి. సో దాంట్లో పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. సో మీ ఎలక్షన్ ఏజెంట్ కానీ పోల్ ఏజెంట్ కానీ మీరు ఎవరిని ఆర్గనైజ్ చేసుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళకి వెళ్తారు. సో సెక్యూరిటీ పర్సనల్తో పాటు మా పోలింగ్ పార్టీ పోయి అక్కడ వాళ్ళ వాలంటీర్స్ కు బోర్డు కలెక్ట్ చేస్తారు.
సో ఈ రెండు కేటగిరీలో మనకి హోమ్ ఓటింగ్ ఉంటుంది. సో మీరు చూడండి ఇది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 373 మంది మనకి దివ్యాంగుల ఓటర్స్ ఉన్నారు. తర్వాత 80 ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కరీంనగర్లో ఎఫ్ఎస్టీ 49 ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి మద్దతుగా పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను వివరిస్తూ కరపత్రాలతో ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకే తిరుగుతూ అధికార పార్టీ వైఫల్యాలను వివరిస్తూ కాంగ్రెస్ గెలిస్తే చేపట్టనున్న అభివృద్ధి పనులు 6 గ్యారంటీ పథకాలను వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. రైతు భరోసా, ఉచిత గృహ విద్యుత్, ఆసరా పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, యువ వికాస్ పథకం, ఇంటి స్థలానికి 5 లక్షలు ఆర్థిక సహాయం, మహాలక్ష్మి పథకం తదితరాలను వివరిస్తూ కేకే మహేందర్ రెడ్డికి ఓటు వేసి హస్తం గుర్తును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఊరడి ప్రశాంత్, హరీష్, సింగిల్ విండో వైస్ చైర్మన్ నిమ్మల రవి, కొండలరెడ్డి, అన్వేశ్వర్ రెడ్డి, జీవన్ తదితరులు ఉన్నారు. ముస్తాబాద్ మండలంలోని చీకోడు గ్రామంలో ఇంటింటి గడప గడప ప్రచారం అనేది జరిగింది. గడప గడప ప్రచారంలో భాగంగా అందరూ కూడా మహిళలందరూ కూడా అత్యంత అభిమానంతో మేము ఈసారి 2 సార్లు కారుకి ఇచ్చినాం, కానీ తను ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చలేదు. కనీసం ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వనటువంటి దుర్భాగ్యమైనటువంటి పరిపాలన జరిగింది. కాబట్టి ఈసారి చేతి గుర్తుకే వేస్తాము, మేము చేయి గుర్తునే గెలిపిస్తాము. కేకే మహేందర్ అనేటువంటి నాయకత్వం తరఫున మేము చేయి గుర్తుకే ఓటిస్తాము, ఆయనకే గేసి గెలిపిస్తాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి తప్ప ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు లేనే లేవు. కాబట్టి పుట్టిన పిల్లలకు ఇంతవరకు మన రేషన్ కార్డులో కూడా జైలింగ్ అనేది కూడా లేదు. తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి ఆదులైన డివిడెండ్ దళితుల ముఖ్యమంత్రి చేస్తాడు, దళితులకు 3 ఎకరాలను ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఏ వీలు కాకపోతే ఉద్యోగాలు మాత్రం కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి, వచ్చింది కొడుకు వచ్చింది. తర్వాత వాళ్ళ ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది అవినీతిపరమైన పరిపాలన చేస్తున్నాడు, నీచమైన పరిపాలన చేస్తున్నాడు. ఏ శాఖలో కూడా ఉన్నప్పుడు కూడా ప్రతి మహిళ అన్న అక్క అమ్మ అందరూ కూడా ఏటు ఆలోచించారు. 10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి పాలనలో కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారి అధోగతి పాలైందని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్య వైద్యంతో పాటు రైతులు పండించిన పంటకు 3,100 రూపాయల మద్దతు ధర అందజేస్తామని ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన ప్రచారం సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు మెంగని మహేందర్ పేర్కొన్నారు. శనివారం రోజున ముస్తాబాద్ లో జరిగిన ప్రచారం సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు వారి బంధువుల జేబులు నింపుకోవడం తప్ప ప్రజలు బాగుపడిందేమీ లేదని పేర్కొన్నారు. రైతులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సామాన్య ప్రజలు నియంత పరిపాలనలో పడరాని పాటలు పడుతున్నారని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలం పువ్వుపై ఓటు వేసి రాణి రుద్రమును అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, దళిత మోర్చా నాయకులు మీసా శంకర్, ఏళ్ల గిరిధరెడ్డి, పద్మ, గోపీకృష్ణ, కళ్యాణ యాదవ్, శ్రీకాంత్ స్వామి, ఓరుగంటి సత్యం, సత్తయ్య, దశరథం, బుర్రా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ముస్తాబాద్ మండలంలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ్మ గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ప్రజా సమస్యల మీద పోరాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీని ఆదరించాలని ఓటర్లను ఇంటింటి తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు మేనిఫెస్టోలో ఉచిత విద్య, ఉచిత వైద్యము, రైతులకు 3,100 గిట్టుబాటు ధర కల్పించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదో ఉచితాలతో ఇక్కడ ప్రజలను సమర్పూతం చేయకుండా వాళ్ళ స్వశక్తితో ఎదిగే విధంగా, అదేవిధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తామని, అధికారంలోకి రాగానే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని, అదే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్తున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే. అందుకే ప్రజలు తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి. ఇతర రాష్ట్రాల్లో
అవకాశం ఇచ్చారు. గత 3-4 టర్ముల నుంచి గుజరాత్ లో గాని ఉత్తర ప్రదేశ్ లో గాని బీహార్ లో లాంటి వెనుకబడిన రాష్ట్రాలను కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ లాంటి అభివృద్ధి చేసే పార్టీకే అవకాశం ఇవ్వాలని సందర్భంగా ప్రజలందరికీ తెలుపుకుంటూ రానున్న కాలంలో ప్రజల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక పార్టీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాం. భారత్ మాతాకి. సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన బాధ్యత గొప్పతనం కె తారక రామారావుకి దక్కుతుందని, మరోసారి అతనికి అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల తారక రామారావుకు మద్దతుగా ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో పార్టీ అభ్యర్థి కార్యక్రమాలను వివరిస్తూ కేటీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల అంజయ్య, మహేందర్ రెడ్డి, దేవిరెడ్డి, బాలరెడ్డి తదితరులు ఉన్నారు. గ్రామ ప్రజలందరూ మంచి మద్దతు ఇచ్చి భారీ మెజార్టీకి తీసుకురావాలని. కొండాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా 2వ రోజు కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ప్రతి ఇంటికి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం వెళ్ళి అందరినీ కలవడం జరిగింది. వాళ్ళందరూ మేము కేసీఆర్ గారు తప్పకుండా గెలిపిస్తాం, కేటీఆర్ గారిని కూడా గెలిపిస్తాం, కారు గుర్తుపైనే మా ఓటు వేస్తామని చెప్పి మహిళలు, వృద్ధులు, ప్రజలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా అదే చెప్పడం జరిగింది. ఇంత మంచి అభివృద్ధి మేము ఎక్కడా చూడలేదు. గత 9 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు రైతుల పట్ల కానీ, మహిళల పెన్షన్ల పట్ల కానీ, అన్నింటిలో ప్రతి దగ్గర వృద్ధుల పట్ల కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపకంగా అన్నీ చేసి పెడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి మేము మరవము. ఇటువంటి ముఖ్యమంత్రి తప్పకుండా మళ్ళొకసారి ముఖ్యమంత్రి అదే కుర్చీలో కూర్చోబెడతాం. మా కొండాపూర్ గ్రామం నుంచి ముస్తాబాద్ మండలంలోనే భారీ మెజార్టీగా మేము ఇస్తామని చెప్పి అందరూ కూడా వాళ్ళందరూ కూడా మాకే చెప్తారు. మేము చెప్పకముందే చెప్తారు, మీకు ఇంకెళ్ళకి వేస్తాం, కారు గుర్తుకు వేస్తాం, కేసీఆర్ చేస్తామని చెప్పి మేము చెప్పకముందే వాళ్ళే చెప్తారు. వేమురవాడ పట్టణంలోని 25వ వార్డు మార్కండే నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు మద్దతుగా ఆయన సతీమణి ఆది వనజ ఇంటింటికి తిరుగుతూ మహిళా నేతలు, కార్యకర్తలతో కలిసి బొట్టు పెట్టి మరీ ప్రచారం నిర్వహించారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల బాగోగులను పట్టించుకోవడమే కాకుండా గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరుతున్న ఆది శ్రీనివాస్ కు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆది వనజ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఆమె వెంట పలువురు మహిళ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. వేములవాడ పట్టణంలో ఆది శ్రీనన్న గారి గెలుపు కోసమై మేము కాంగ్రెస్ పార్టీ, మహిళా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆది శ్రీనన్న గారి భార్య వనజ గారితోటి ప్రచారంలో భాగంగా ఈరోజు మార్కండేయ నగర్, అర్బన్ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీలు పూర్తిగా మేము ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. మాకు ప్రతి ఇంటికి పోతూ ఉంటే మాకు ఒక భరోసా ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీకే మేము మద్దతు ఇస్తున్నామమ్మా. ఈసారి ఆదిశీనన్న 4 సార్లు ఓడిపోయిండు. ఈసారి మేము సంపూర్ణ మద్దతు మహిళలది, యువకులది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలకు మేము ఆకర్షితమైన ఆదిశీనన్న సానుభూతితోటి మాకు ఏ ఇంటికైనా కానీ మాకే వాళ్ళు అయ్యో మీరు తిరగకండి, మేము వేస్తాము, మీరు డబ్బుల ప్రభావం ఉందమ్మా, ఏ ప్రభావం ఉందని చెప్పినా కానీ ఈసారి ఏది ఏమైనా 6-100 అయినా ఈసారి ఆదిశీనన్న గారు గెలుస్తురని మాకే వాళ్ళు చెప్తా ఉంటే ఈ వేములవాడ ప్రజలకు మేము మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే ఊపు 30వ తారీఖు ఎలక్షన్ల వరకు ఉండాలని ప్రతి మహిళలకు, అన్నలకు, తమ్ములకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి బరువు బలహీన వర్గాల వ్యక్తిని గెలిపించండి. మీ బిడ్డ మీతోటే ఉంటాడు, ఏ సేవకైనా మీకు ముందున్నాడు కాబట్టి, ప్రజల జీవితంలో గడుపుతున్నాడు కాబట్టి, ప్రజా జీవితంలో ఉన్న నాయకుని ఎన్నుకుంటామని వాళ్ళు చెప్తా ఉంటే మాకు భరోసా అనిపిస్తుంది. ఈసారి మా అభ్యర్థి అయినటువంటి ఆదిశీనన్న గారు మంచి మెజారిటీతో గెలుస్తాడు. ఆ దేవుని దయచేత ఈసారి మెండుగా ఉందని
మేము కోరుకుంటున్నాము. ఇట్టి అవకాశం ఇచ్చిన మా అక్కగారైన ఆది వనజక్క గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.